మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి ఆపరేషన్ అలమేలమ్మ మూవీ రివ్యూ చేద్దాం. అండ్ వచ్చేసి మెయిన్ హీరో వచ్చేసి ఒక కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముతుంటాడు. అక్కడ నుంచి ఇంకో దగ్గర పనిచేస్తుంటాడు. అదే దానికి హీరోయిన్ వచ్చేసి స్కూల్ టీచరు. స్టార్టింగ్లో ఒక పిల్లాడు కిడ్నాప్ అయ్యి చూపిస్తారు. కిడ్నాపర్ అలా పేరెంట్స్కి ఫోన్ చేసి మనీ అడతాడు 25 lakhs అని చెప్పి. అయితే అతను వచ్చేసి పోలీస్ దగ్గరికి వెళ్తాడు. వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు పోలీసులు. కిడ్నాపర్ వచ్చేసి మనీ బ్యాగ్ వచ్చేసి ఒక దగ్గర ప్లేస్లో పెట్టమని చెప్పి చెప్తారు. హీరో వచ్చేసి అక్కడ స్టార్టింగ్లో అక్కడ ఇరుక్కునే చూపిస్తాడు ఈ బ్యాగే వర్ది అని చెప్పి. హీరోని కిడ్నాపర్ అని చెప్పి ఎంక్వైరీ చేస్తారు. అక్కడ నుంచి టోటల్ స్టోరీ వస్తుంది. మధ్య మధ్యలో హీరో స్టోరీ చూపిస్తారు. హీరోయిన్ ఎలా పరిచయం అవుతుంది. హీరోయిన్కి వచ్చేసి వాళ్ళ మదర్కి ఆపరేషన్ ఉంటుంది. మదర్కి ఆపరేషన్కి మనీ అవసరం ఉంటుంది. హీరోయిన్కి ఇంకో అతనితో ఎంగేజ్మెంట్ అవుతుంది గ్యాప్లో. ఆ స్టోరీ కొంచెం చూపిస్తారు. నాకు ఇక్కడ కిడ్నాపర్ స్టోరీ కూడా చూపిస్తారు. ఇంకో లొకేషన్కి కిడ్నాపర్ రమ్మంటాడు. అక్కడికి వెళ్ళి ఒక తను మనీతో రిటర్న్ వస్తాడు. కిడ్నాపర్ బాబు నొంపలేదని చెప్పి లాస్ట్ క్లైమాక్స్ తెలుస్తుంది. క్లైమాక్స్లో తెలుస్తుంది. ఇక్కడ మొత్తం ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో హీరో వచ్చేసి వాళ్ళ మదర్ని కన్విన్స్ చేసి హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అట్లా కొంచెం స్టోరీ నడుస్తుంది. క్లైమాక్స్లో చూపిస్తారు కిడ్నాప్ ఎవరు చేశారు ఏంటి అనేది. టోటల్గా కిడ్నాపర్ వచ్చేసి ఎవరు లేరు. హీరో వాళ్ళ ఆ బాబు ఇద్దరు కలిసి మాస్టర్ ప్లాన్ వేస్తుంటారు. టోటల్గా అందరినీ ఫూల్ చేస్తారు. అదే టోటల్ స్టోరీ ఆపరేషన్ అలమేలమ్మ. అక్కడ అలమేలమ్మ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ మదరు. అట్లా హీరో ఆ బాబు ఇద్దరు వచ్చేసి ప్లాన్ వేస్తారు. అది టోటల్ స్టోరీ. టోటల్ మూవీ కామెడీగా బాగానే ఉంటుంది. లాస్ట్కి వెళ్తారైతే ఏం దొరకరు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.